ప్రకారం ఏదైతే ఉందో చట్ట ప్రకారం తీసుకుంటారు. దాంట్లో ఎట్లాంటి తీసుకుంటారా తీసుకున్నారా తీసుకుంటారు తీసుకుంటారు ఓకే అది దాంట్లో ఎట్లాంటి ఎవరు చుట్టాలు కాదు ఎస్ఐఓ సిఐఓ ప్రభుత్వానికి మరి చుట్టాలు పక్కాలో కాకుండా ఉంటే సంఘటన జరిగిన వెంటనే దాన్ని ఇమిడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేసి దాని మీద కనుక జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక రిపోర్ట్ ఏమన్నా వచ్చింది రిపోర్ట్ ఏమన్నా ఉంది గుండె గుండె పోటు ఉంది స్పష్టంగా కనిపిస్తుంది కదా మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమన్నా ఎన్కౌంటర్ చేసాం పేరా మనం మీరు అట్లా మాట్లాడదు సార్ అంటే మీరు ఏదో కావాలి కస్టోడియల్ డెత్ అంటే అది పంపించేసిండ్రు పూర్తి చేసిండ్రు ఎలాంటి రిపోర్ట్ జరగలేదు అని మీరు అంటే మాట్లాడితే సరే అక్కడ ఏదో జరిగిందని అనుకోవచ్చు. ఇన్ కేసు జరిగినా కూడా ఇప్పుడు ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరూ చట్టంలో ఉంటారు కదా. ఇప్పుడు మేడం పోయి అడిగారు ఆన్సర్ ఇవ్వాల్సిందే కదా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కదా. అలా జరగాలని ఎవరు కోరుకోరు. జరిగిన తర్వాత తప్పకుండా యాక్షన్లు ఉంటాయి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది చట్టం ఉన్నది చట్టం లేకుండా ఏం లేదు కదా. ఇదేమో రాజరిక వ్యవస్థ కాదు కదా. కాబట్టి ఏదైతే జరిగిందో దానికి తప్పకుండా ప్రభుత్వము ముందుకు తీసుకోకపోతే ఎవరైతే చర్యలు ఆ చర్యలను తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా అది జరుగుతుంది. దయాకర్ గారు మన మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట విన్నారు కదా. యా ప్లీజ్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడలేడు ఎందుకంటే తను ఆ ఉద్యమాల నుంచి వచ్చినోడే. తర్వాత మనోడు ఎస్ఐ కూడా సామాజిక వర్గం యాదవే. సో వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇలా ఎస్సీఐ ఎస్సీ సంఘాలైనా కూడా సీరియస్గా స్పందించకపోవడం వెనుక కారణాలు ఏంటంటే ఇది క్యాస్ట్ కాంట్రా అవుతున్నది. క్యాస్ట్ కాంట్రా అయ్యే స్థితికి వస్తున్నది. కానీ నేను అంటున్నది మహిళ ఒక మహిళ అచేతనంగా ఉంటుంది ఆ పరిస్థితిని ఊహించుకోండి. ఒకసారి మీరు సీన్ పోలీస్ స్టేషన్లో జరిగే సీన్ హార్ట్ అటాక్ వచ్చే స్థితి వచ్చిందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అనుకుందాం ఒక మాట ఒక అజంప్షన్ వన్లో హార్ట్ అటాక్ వచ్చే స్థితి ఒక కామన్ లేడీకి వచ్చింది అని అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండి ఉంటాయి అనేది ఒకటి. రెండవది కస్టోడియల్ డెత్స్ అన్నీ కూడా సస్పెక్టెడ్ డెత్స్గా మారిపోతున్నాయి మొత్తం ఈ స్టేట్లో. శీలం రంగయ్య కూడా అదే. శీలం రంగయ్య కూడా ఏం చేస్తాడు గుట్టకు ఆ వేట ఏమంటారు వేటకు పోతాడు అడవి పందులు దుప్పులు వాటిని పట్టడానికి పోతాడు. అక్కడ వాళ్ళు పోలీసులు పట్టుకొని వస్తారు పోలీస్ స్టేషన్లో పెడతారు. పోలీస్ స్టేషన్లో పెడితే అయ్యో నా పరువు పోతుంది కదా అని చెప్పి రాత్రి 4 గంటలకు తను ఒక చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుంటాడు బాత్రూంలో. అంటే చీర ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఈ దొంగతనం చేసినామని చెప్పి 4 గంటలకు లేచి ఉరిపెట్టుకోవడం ఏంటి అంటే ఈ పొంతన లేని కథనాలు ఉంటాయి. కానీ నేనేమంటున్నా వృత్తి అనేది ఉంటుంది కదా వృత్తిలోకి పోయేసరికి కులం ఏదైనా సరే అహం పెరుగుతున్నది సమస్య అది. ఆ మహేష్ తెలివని పిల్లగాడు కాదు లేకపోతే ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా తెలియని వాళ్ళు కాదు. అసలు నేనేమంటున్నా తెలంగాణ వచ్చినాక పోలీసుల వైఖరిలో ఆ కొత్త ఇన్నోవాలు పోలీస్ స్టేషన్లకు ఫండ్స్ ఇవ్వడము తర్వాత నైజాం గక రజాకార్లు ఏదో తొత్తులుగా ఉన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే మేము బానిసలుగా లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే మేము పనిచేసే వ్యక్తులుగా అనుకోవడం అనేదే ఈ దుర్మార్గాలకు కారణం. నేను అది మాత్రం చాలా కేటగరికల్ చెప్పగలుగుతా. గతంలో మీకు తెలుసు కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి అరెస్టులు చేసిన దాఖలాలు ఉన్నాయి. మీ ముందు ఎన్నో సంఘటనలు అవి మీకు కనబడుతుంటాయి. సరే రాజకీయ ఖర్చు సాధింపులు అవన్నీ సెకండరీ కానీ ఏమంటారు నేరాన్ని నేరంగా చూడకుండా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి పోయేటోని మీదనే కంప్లైంట్ అవుతుంది ముందే మీరు పోయేలోగానే. ఇది ఒక వైచిత్రి నా నియోజకవర్గం పర్టికులర్ గా ఇది అది అడ్డగూడూరు కావచ్చు తుంగతుర్తి కావచ్చు తిరుమలేరు కావచ్చు నా మండలాలు ఎక్కడ కూడా మేము ఫోన్ చేస్తే విలువలే ఉండవు. కనీసం ఇంకా మేము ఫోన్ చేసినందుకు ఆ దయాకర్ ఫోన్ చేసిండ్రా చేసే ఇంకో వాడు అయితే దయాకర్ ఫోన్ చేసిందంటే ఇంకా మరింత. అరే ఈ అంశంలో ఎంత సీరియస్ గా ఉండాల్సిన ప్రభుత్వం కాస్త ఎందుకు నేరగాల్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకు సామాజిక నేపథ్యాన్ని తెర మీదకి తేవాల్సిన అవసరం ఉంది. ఇలా నేను అంటున్న ఒక మాట ముఖ్యమంత్రి గారు ఏంది 6-7 రోజులకు స్పందించిన దాన్ని నేను వ్యతిరేకించను కానీ ఎన్ని రోజుల నుంచి డీజీపీ గారికి మొన్న పిసిసి ప్రెసిడెంట్ గారు తర్వాత అందరు కలిసి ఇచ్చింది వాళ్ళు ఏమంటారు సార్ ఆ సంఘటన పట్ల సస్పెక్షన్ ఉన్నది సార్ అంటారు. సస్పెక్షన్ కాదు అసలు ఒక మహిళ చనిపోతే కనీసం ఎంక్వైరీ చేయకుండా ఒక బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి. కాబట్టి నేను చెప్పిన చాలా మంది మిత్రులు పోలీసులు హైయర్ ఆఫీసర్స్ కూడా నాకు మిత్రులే ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ప్రభుత్వాల కొరకు పార్టీల కొరకు పనిచేయకండి రా నాయన మీరు ప్రజల కొరకు పనిచేయండి. మీకు జీతం ఇచ్చేది ప్రజలు కరెక్ట్ మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వాలు కాదు. వాళ్ళ ట్యాక్సులు కట్టి వాళ్ళు కష్టపడి
ఇప్పుడు ఇంత ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మహేష్ కాని మిగతా వాళ్ళు ఎంత కష్టపడి చదివచ్చారో మాకు తెలుసు. మీకు ఉద్యోగాలు రాగానే ఆహాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు ఆ కిషోర్ వాళ్ళ ఫ్రెండే ఇప్పుడు మా ఇప్పుడు నా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కిషోర్ వాళ్ళ ఫ్రెండే మహేష్ అనే పిల్లగాడు కూడా. మరి ప్రొటెక్ట్ చేస్తారు, అరే ఎందుకు ఆ ప్రొటెక్షన్ ఎందుకు? ఇప్పుడు సీరియస్ గా మనం ఏమన్నాం అనుకో, ఆ దయాకర్ అన్న యాదవులకు వ్యతిరేకం రా కథం ఇక మొదలు పెట్టాలి, ఇక రాజకీయంగా ఈ రకంగా చేయాలి. ఇది కాదు, నేరానికి కులం మతం ఉండదు, నేరానికి ప్రాంతము లేకపోతే ఇంకోటి ఉండదు, నేరం నేరమే. నేరస్తునికి శిక్ష పడాల్సిందే, అది రాజ్యాంగంలో ఉన్నది. నేను అంటున్నా మహేష్ చేయలేదు, ఇద్దరు కానిస్టేబుల్ చేసిందని చర్చ మా నియోజకవర్గం ఇప్పుడు అందరూ అంటున్నారు. కానిస్టేబుల్కి ఆ పవర్ ఎందుకు ఇవ్వాలి? సబార్డినేటరీ కదా, సబార్డినేట్ ఎప్పుడు కూడా బాస్ ఆదేశాల మేరకు పనిచేస్తాడు కదా. సరే పోనీ మహేష్ మీద ఉన్న డిఎస్పీనా అదే ఏసీపీనా లేదు సిఐ ఏమైనా ఆ తరహా మీరు లాఠీ జులిపించండి అని అన్నడా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి కదా. నేనేమంటున్నా ఇక్కడ కాదు, చింతకానిలో కూడా ఈ దాడి జరిగింది. మన కుటుంబ సభ్యులు మీరు నేను నెంబర్ కూడా ఇవ్వమంటిస్తా, అక్కడ కుటుంబ సభ్యులు కూడా మీరు అడగండి. అంతకంటే ముందు రోజు సోదరి చెప్పినట్టు తీసుకొని పోతారు, అక్కడ దాడి చేసిన కొట్టిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇక్కడ సీరియస్ ఉంటుంది. నాకు తెలిసి చర్చి ఫాదర్లు కూడా ఇంత క్రూకేడ్ గా చేయమని అనరండి, నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఫాదర్స్ కూడా తెలుసు, తెలిసిన వాళ్ళే. ఆ గోవిందాపురం కూడా నాకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయమైన విలేజ్, అది నేను అక్కడ ఉన్న ఫాదర్లు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా తెలుసు. కానీ ఒక 2 లక్షల కొరకు చర్చి ఫాదర్ ఆ మహిళను చంపమని అంటాడని అయితే నేను కలలు కూడా అనుకోను, ఎందుకంటే వాళ్ళే శాంతి కాంపుల్ గా ఉంటారు. కానీ మరి ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఎందుకు ఇప్పుడు నేను అంటున్నా ఒక బలహీనమైన శారీరక నిర్మాణాలు ఉన్న మహిళ మీద, అది కూడా ఒక ఓల్డ్ ఏజ్ ఆమె మీద ఎంత ఎంత కరుణతో ఉండాలి? ఏమైతుందండి అవసరమైతే వాళ్ళు ఉన్నాయి అన్నిటి కూడా నిజంగా దొంగతనం చేసిందంటే ఉన్న ఆస్తులన్నీ తీసుకోండి, కానీ వీళ్ళ ప్రాణం తెప్పియగలుగుతారా? వీళ్ళు ఇంత పెద్ద సమస్య అయింది కదా. ఏదిగా మానవ కోణం ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదంటే ఏమంటారు, ఇంకా పోలీసులు మీరు అందరు కూడా పేదలకు దగ్గర ఉండాలి అని డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆహ్వానిద్దాం. కానీ వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయా? రాజకీయ కక్షలు తీర్చుకోండి. ఇప్పుడు అద్దంకి దాయకర్ మీద తీసుకోవడమో, బట్టి గారి మీద తీసుకోవడమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద, ఉత్తమ్ గారి మీద, దామోదర్ రాయనసీమ మీద తీసుకోవడం అది వేరు. ఆయా కాన్స్టిట్యూన్సీ లో మా మీద జరుగుతున్న అవమానాలు ఇవి మీరు కాదు, ఇంకా మీకు చాలా విషయాలు చెప్పట్లేను. మాకు అన్యాయం జరిగిందని పోతే కూడా మా మీదనే కేసులు పెట్టి జైల్లో పెడితే కూడా మేము పట్టించుకోలేని దీనస్థితిలో ఉన్నామా అంటే చూడండి ఎంత ఎంత కాడికి వచ్చిందో. నేను ఎస్పీలకు ఫోన్ చేసిన అంశాలు ఉన్నాయి, ఎస్పీలకు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఉండదు. మాట్లాడతారు మంచిగా, ఏ సార్ దయాకర్ గారు మేము మాట్లాడతాం సార్, మేము చేస్తాం సార్ అంటారు. బట్ నేను అంటున్నా ఇక్కడ క్యాస్ట్ కాదు, ఇక్కడ ప్రాంతం కాదు, ఇక్కడ నియోజకవర్గం కాదు, మహిళల పట్ల ఇంత చిన్న చూపు, మహిళల పట్ల ఇంత క్రూరత్వం పోలీసులకు పనికిరాదు. ఈ పోలీసింగ్ సిస్టమ్ ను మార్చుకోండి. మీరు అధికార పార్టీకి ఉండండి, ఎమ్మెల్యేలకు కాన్వాయిల్గా ఉండండి, మీరు ఎంపీలకు వాళ్ళకి షెడ్యూల్ మీరే తయారు చేయండి. చాలా మంది పోలీసులు తెలియదా సార్ ఎంత దీనస్థితిలో ఉన్నారో, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. కానీ ఇలాంటి ద్వేషపూరితమైన వాతావరణం నేరస్తుల మీద మీకుండదు, ఎందుకంటే శిక్ష వేసేది కోర్టులు చూసుకుంటారు.